దాదాపు ప్రతిరోజు రైతుల ఆత్మహత్యల గురించి పత్రికల్లో వస్తుంటే సమాజంలో ఎందుకు స్పందన కలగటం లేదు అని ఆందోళన చెందుతున్న వాళ్ళలో నేను కూడా ఒకని. సమాజం అంటే లోకల్ సెక్షన్స్, ఎవరు మాట్లాడగలరో, ఎవరు ఆందోళన చేయగలరో వాళ్ళెవరు మాట్లాడటం లేదు. ఏదో ఇద్దరు ముగ్గురు చనిపోయారని పత్రికలో చిన్న వార్త వస్తుంది. సమాజం ఎందుకు ఇంత నిశ్చయం అయిపోయింది అని అనిపిస్తున్న దశలో కోదండరామ్ గారు అక్కడక్కడ వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని గురించి మాట్లాడుతున్నారు, కాదనటం లేదు. కానీ ఏం చేయాలో స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజల్ని సమీకరించి ఇదిగో ఈ పని మీరు చేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది అవసరం ఉంది. అందుకు కంకణం కట్టుకున్న కోదండరామ్ గారిని, ఆయనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఆయన ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం దేశంలో తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంది, మారే సూచనలు ఉన్నాయి అన్నది గుర్తించాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ, ప్రారంభమైతే ఒకంతకు ఆగదు. ఏం చేయాలని మనం కోరుతున్నాం? ఇంతకుముందు మాట్లాడిన వారు ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తి పంపించే ఉన్నారు. ప్రత్యామ్నాయ విధానం ఒకటి, మీకు విధానమే లేదు ప్రభుత్వానికి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సరైనటువంటి విధానమే లేదు. ఏ విధానాన్ని మనం కోరుతున్నామో ఆ విధానానికి కొంత ముసాయిదా రూపకల్పన చేసి ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టవలసిన అవసరం ఉంది. అధికార యంత్రాంగంలో ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఫైళ్లు చూసి మాట్లాడతారు తప్పితే క్షేత్ర స్థాయిలో అనుభవం వాళ్ళకి ఉండదు. అది ఉన్నటువంటి వాళ్ళు మీరే, ప్రజల మధ్య తిరుగుతున్నారు, ప్రజల సమస్యల్ని స్వయంగా చూస్తున్నారు, వాళ్ళ బాధల్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళ సమస్యల స్వరూప స్వభావాలు మీకు ఉన్నంత అవగాహన అధికార యంత్రంలో ఉన్న వాళ్ళకు ఉండదు. అందుచేత మీకు కోదండరామ్ గారు మీకు ప్రత్యేకించి మీ పక్కన చాలా గొప్ప మేధావులు ఉన్నారు. వ్యవసాయ రంగంలో, ఇతర రంగాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరే ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని రూపకల్పన చేయడానికి అవకాశం ఉంది, ప్రజల ముందు తీసుకురండి, ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెట్టండి. ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది అందులో సందేహమే లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు ప్రజలే ఇందుకు సాక్ష్యం. మీకు మరోసారి వయోవృద్ధునిగా నేను అనారోగ్యంతో ఉన్నాను, మీకు మీ పక్కన మేమందరం ఉన్నాం, మీరు మంచి పని చేస్తున్నారని అభినందిస్తున్నాం అని చెప్పడం కోసమే నేను మీకు వచ్చాను. కోదండరామ్ గారు మీకు నమస్కారం, మిమ్మల్ని సమర్థిస్తున్న అందరికీ నమస్కారం.